నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాతైన చీమలకు సంబంధించినటువంటి పర్టికులర్గా వేదిక్ నాలెడ్జ్ అసలు ఏం చెప్పింది సార్ ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా చెప్తూ ఉంటారు కామన్గా మాట్లాడేటప్పుడు కూడా ఎర్ర చీమలని నల్ల చీమలని ఇంట్లో వస్తే విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తుంటారు రియాలిటీ తెలియదు కానీ వేదిక్ నాలెడ్జ్లో అది ఎందుకు అంత బాగా ఇంక్లూడ్ చేయడం జరిగింది అంటారు అసలు బిహైండ్ రీజన్ ఏంటి శ్రీ శ్రీ భూనమ శ్రీమాత నాకు తెలిసి తమ్మ నీళ్ళు చూసేసరికి చాలామంది ఏమనుకుంటారంటే ఈ నాగరాజుకి ఏం పని లేనట్టుంది ఉంది ఈ జోషి గారికి ఏం పని లేనట్టుంది ఉంది ఏదో చీమలు దోమలు ఇవన్నీ టాపిక్లు వేసుకుంటున్నట్టు అనుకుంటారు మీరు నిజంగా ఆ మాట అనుకొని ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో మొత్తం చూశాక నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు నచ్చలేకపోతే అప్పుడు డిస్లైక్ కొట్టండి కానీ కం కంపల్సరీ మీరు లైక్ కొడతారు చూడండి ఎందుకోసమంటే మీకు ఇది సిల్లీ టాపిక్ అనిపిస్తుంది కానీ అసలు చీమలకు ఉన్న శక్తి గురించి మనం కరెక్ట్గా తెలుసుకుంటే అసలు నేచర్లో చీమల యొక్క పార్టిసిపేషన్ ఎంతుంది అని చెప్పాలంటే మాత్రం చాలా అద్భుతం అది అసలు చీమల గురించి ఆయుర్వేదంలో కానీ అథర్వణ వేదంలో కూడా చెప్పారు చీమల గురించి చీమల్ని సాంస్కృతిలో ఏమంటారు తెలుసా పిపిలిక అంటారు ఏమంటారు పిపీలికా ఏక కణ జీవి అని కూడా అంటారు అంటే ఒకే కణంతో బతికే జీవిది చీమ చీమలన్నీ కూడా ఏక కణ జీవులు మనం మనం లక్ష కణ జీవులు కదా చీమలన్నీ కూడా ఏకకణ జీవులు అంటే ఇక్కడ ఏక అంటే అర్థం ఏంటంటే కనుక వంద లోపల అని అర్థం ఏక అంటే అంటే ఏక అంటే ఒక్కటే కాదు ఒకటే సెల్ బాడీ కాదు కేవలం హండ్రెడ్ సెల్ బాడీ లోపల ఉండి కొన్ని జీవులు ఉంటాయి ఈ ప్రపంచంలో వాటన్నిటిని కూడా ఏంటంటే నేచర్ ఫుల్ కమాండ్ చేస్తుంది ఫుల్ కమాండి ఇంకా ఈ సృష్టిలో చీమలు గనక లేకపోతే మనం ఎవ్వరం బతకలేము చీమలు ఉన్నాయి కాబట్టి మనం ఇంత బతుకుతున్నాం మనం తింటున్నాం ఏదైనా చేస్తున్నాం చీమలు లేవు అంటే మనుషుల యొక్క మనుగడ ఉండదు ఏవైతే కనుక ఏకకణ జీవులు అంటే చీమలు అంటే మీరు ఓన్లీ చీమలు అని అనుకుంటున్నారేమో వీటిని ఏకకణ జీవులు అంటారు సంస్కృతిలో ఏకకణ జీవా అంటారు అంటే ఈ ఏకకణ జీవులు లేవు అంటే నత్తలు చీమలు చిన్న చిన్న పురుగులు తర్వాత గడ్డి పురుగులు ఇవన్నీ కూడా ఏకకణ జీవులు అంటారు ఇవి ఒకేసారి బల్క్గా పుడతాయి ఇంత ఇన్ తింత పుడతాయి అంటే గుడ్ల నుంచి పుడతాయి అండజములు అంటే ఒక కడములో నుంచి అండములో నుంచి పుడతాయి ఇవన్నీ కూడా చీమలే లేకపోతే అడవి లేదు అడవి మొత్తము సంరక్షింపబడుతుంది అడవి ఉంది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ చీమలు అడవిలో పక్షులకు ఆహారం దొరుకుతుంది అని అంటే చీమలకు కష్టపడి పనిచేస్తున్నాయి కాబట్టి వాడికి ఆహారం దొరుకుతుంది ఎలా బికాస్ ఈ చీమలు చేయడం వల్ల ఇవి ఏందంటే కనుక ఒక పువ్వు నుంచి ఒక పువ్వు నుంచి చీమలు వెళ్తాయి కదా ఆ పుప్పొడి తీసుకొని ఇవి కూడా అట్రాక్ట్ చేస్తాయి చీమలు చేసే పని అది తర్వాత పండ్లు తయారవుతాయి ఆ పండ్లలో మాధుర్యాన్ని చూపిస్తాయి చీమలు కొన్ని రకాల జీవులకి ఆహారం కూడా ఏది అవి ఒక రకమైన జంతువు ఉంటుంది దానికి బాగా డిమాండ్ ఉంది చైనాలో తీసుకెళ్ళి దాన్ని తింటారు బురుసు బురుసుగా ఉంటుంది దాని పేరు అనకంత ఐడియా లేదు కానీ అది చీమలు తింటూ ఉంటుందన్నమాట చీమలు ఇలా ఉండడం వల్ల భూమి లోపల ఏంటంటే నీటి ధారలు కూడా ఏర్పడడానికి కారణం చీమలే చీమలు గనక పుట్టలు కట్టకపోతే చీమలు కనుక నీటి ధారలు కనుక చేయకపోతే ఈ భూమి మీద నీళ్లు అనేటివి ఏ చెట్లకు దొరకవు ఇవాళ మనము బోర్ వేసుకొని నీళ్లు తాగుతున్నాం దానికి కారణం చీమలే చీమలు దారులు చేస్తాయి లోపలన్నీ సొరంగాలు చేసుకుంటూ వెళతాయి కాబట్టి వర్షం పడ్డ నీళ్ళన్నీ కూడా భూమి లోపలికి ఇంకడానికి కారణం చీమలే సో చీమలు మహాద్భుతమైన శక్తివంతమైన జీవులది చీమలకి ఒక శక్తి ఉంటుంది ఏ ఇంట్లో అయితే కనుక నెగిటివ్ ఎక్కడ ఉంటుందో ఆ ఇంట్లో విపరీతమైన చీమలు వచ్చేస్తాయి నెగటివ్లీ సింబల్ చూపిస్తాయి చీమలు ఒకప్పుడు ఇప్పుడు కూడా మీరు తెలంగాణలో ఎక్కడికైనా వెళ్ళండి తెలంగాణలో కానీ అంటే మా మేము తెలంగాణ ప్రాంతంలో నేను పుట్టి పెరిగాను కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి ఆంధ్రాలో అయినా సరే ఎక్కడికైనా వెళ్ళండి అప్పుడప్పుడు గడపకి టక్కని ఒకేసారి అసలు ఎక్స్పెక్ట్ చెయ్యము గడపకి ఒకేసారి నల్ల చీమలు వచ్చేస్తాయి చిందర వందరగా ఇన్ని చీమలు పుట్టలు పుట్టలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చేది లేదు ఇప్పటికీ నేనైతే చాలా చోట్ల చూశాను ఆ చీమలు ఎక్కడి నుంచి వచ్చాయో అసలు సోర్స్ ఆఫ్ వే కూడా తెలియదు పుట్టలు పుట్టలు వచ్చి గడపకు పట్టుకుంటాయి చీమలు చీమలు అట్లా గడపకు పట్టుకున్నాయంటే ఇంటికి అరిష్టం పడుతుంది అని సూచించినట్టు అర్థం అవుతుంది అందుకోసం మైసమ్మ వచ్చింది మైసమ్మ వచ్చింది మైసమ్మ చీమలు వచ్చినాయి ఇమ్మీడియట్లీ పోయి మైసమ్మకి మనము కళ్ళు పోయాలా బలి ఇయ్యాలా కోడి పోయాలని చెప్పి అప్పుడు ఏం చేస్తారు అమ్మ మైసమ్మ తల్లి క్షమించమ్మ మేము వచ్చి నీకు బలిస్తాము వచ్చి మేము జాతర చేస్తామని చెప్పి దండం పెట్టుకుంటారు పసుపు నీళ్ళు ఏమవుతుండో పసుపు నీళ్ళు చల్లుతారు పసుపు నీళ్ళు చల్ల వెంటనే మాయమైపోతాయి ఎటు మాయమైపోతే ఎవరికి తెలియదు ఇది పెద్ద లాజిక్ ఇది నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇప్పటికీ కావాలంటే మీరు కామెంట్ పెట్టండి ఎవరైనా ఉన్న వాళ్ళు కామెంట్ పెట్టండి చాలా పల్లెటూర్లలో అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది ఉన్నట్టుండి గడపకు చీమలు వచ్చేస్తాయి గడపకు మొత్తం ఇట్లా కప్ కుప్ప కుప్ప నెల చీమలన్నీ ఉండిపోతాయి ఎర్రచీమలు రావు మరి నెల చీమలు వాటిని ఏమంటారంటే మైసమ్మ చీమలు పోచమ్మ చీమలు అంటారు వాటికి అందుకోసం ఏం చేస్తారంటే అప్పుడు కళ్ళు పోస్తారు కొంతమంది కళ్ళు క కళ్ళు తీసుకొచ్చి కళ్ళు అయినా పోస్తారు కళ్ళు అంటే ఏంది ఏదో సారా కాదు కలిపేది కాదు లైవ్గా తాటి చెట్టు నుంచి తీసిన కళ్ళుని నీర తీసుకొచ్చి పోస్తారు అది పొయ్యడం వల్ల అవి మాయమైపోతాయి అవి ఎటుపోయినా మళ్ళీ తెలియదు మనకి మీరు బ్లీచింగ్ పౌడర్ వేసినా ఏం వేసినా శాపం అది బ్లీచింగ్ పౌడర్ వేయకూడదు ఆ సీమలు వచ్చినప్పుడు పసుపు పోయాలి అంతే పసుపు నీళ్లు పోయి పసుపు నీళ్లు చల్లాలి అది కూడా ఏంటి మొక్కుకొని చల్లాలి వెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగిన వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కానీ ఆ ఊరు మైసమ్మ గుడికి వెళ్ళిపోయి ఆ ఊరి ఊరి దేవత ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అమ్మవారికి తాటికల్లు నైవేద్యం చూపించాలి తాటికల్లు నైవేద్యం చూపించాలి అలాగే పులిహోర తీసుకెళ్ళి పులిహోర చేసుకొని పులిహోర నైవేద్యం చూపించాలి ఇంకోటి ఏంటంటే మినుపప్పు నానబెట్టాలి మినుపప్పు నానబెట్టి లేదంటే మినుప వడలు మినప వడలు చేసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం చూపించాలి మా ఇంట్లో జరిగినప్పుడు మా నాన్నగారు వాళ్ళు చెప్పిన ఏంటంటే మినుపవడలు నైవేద్యం మా అమ్మమ్మ వాళ్ళు అదే వేసేవాళ్ళు సో మేము వెళ్ళి మినిపవాడ నైవేద్యం చూపించేవాళ్ళం అమ్మవారికి సో కానీ మేమంతా మాంసం మేము చూపించలేం కదా చాలామంది ఏంటంటే కోడి కోస్తారు అక్కడ కోడి కోసేసి రక్తాన్ని అక్కడ దారిపోస్తారు కొంతమంది మేకలు కోస్తారు సో అక్కడ అమ్మవారికి చూపిస్తారు నైవేద్యం పెడతారు ఆ తర్వాత ఊళ్ళందరినీ పిలిపించి వాళ్ళు అక్కడ ఇది చేసుకుంటారు అంటే ఇది ఇక్కడ జంతు హింస ఇవన్నీ చెప్పడానికి కుదరదు ఇక్కడ అంటే కొన్ని జీవాలు చావడానికి బలివడానికి పుట్టాయి అదంతే ఇంక ఇంకా అది ఏంది ఇంకా తను లాజిక్ అనకూడదు అందుకోసమనే మీరు ఇప్పటికి కూడా మీరు నమ్ముతారో నమ్మరో మీరు భూదాన్ పోచంపల్లి అని ఒకటి ఉంటుంది అది ఎక్కడ అంటే నిజామాబాద్ దగ్గర నందిపేట నుంచి ముందుకెళ్తే భూదాన్ పోచమ్మ తల్లి గుడి ఉంటుంది భూదాన్పల్లి అని అక్కడ అమ్మవారు ఏ మహాశక్తి తెలుసా ఎంత శక్తి అంటే అమ్మవారిది ఫుల్ పవర్ అక్కడ అక్కడ వెళ్ళి ఎవరైతే కోరిక కోర్చుకుంటారో వాళ్ళకి శక్తి సూపర్గా కలుగుతుంది వాళ్ళకి ఎందుకోసం అంటే నేనే లైవ్ ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పుడు అమ్మవారు పోస్తే మా నాన్నగారు మొక్కుకున్నారు మా అమ్మ మొక్కుకుంది నన్ను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాతనే నేను క్యూర్ అయినా లేకపోతే నేను క్యూర్ కాకపోతుంటే అంత అమ్మవారు పోసింది నాకు సో అది మాకు చూపించింది ఏంది అంటే మాకు ఇదే చూపించింది ఏంది ఈ చీమనే మాకు సిమ్టమ్ చూపించాయి మా ఇంటికి చీమలు పెట్టాయి అప్పుడు చీమలు పట్టగానే మాకు సిమ్టమ్ తెలిసింది ఇమీడియట్లీ మేము వెళ్ళాం వెళ్ళి పూజ చేయించుకున్నాం అందుకోసం ఇంట్లో నల్ల చీమలు వచ్చాయనుకో మీ ఇంటికి అరిష్టం జరగబోతుందని సూచన అదే ఎర్ర చీమలు వచ్చేసాయను ఇంట్లో దండెత్తి అది మహా అరిష్టం అని అర్థం ఇంకా నల్ల చీమలు కేవలము వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాయి ఎర్ర చీమలు డైరెక్ట్గా అటాక్ ఇంకా అందుకోసమనే మన మన ప్రాంతం లోపల కొన్ని రెమెడీస్ కూడా చెప్తాం మేము కొంతమందికి ఎవరికైనా పెళ్ళి కావట్లేదు మా కోరిన 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 వాళ్ళు ఎవరైనా తప్పిపోయారు ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా తప్పిపోయారు దూరమయ్యారు అంటే మా నాన్నగారు ఒక రెమెడీ చెప్పేవాడు నేను మా నాన్న పక్కనే కూర్చొని ఇవన్నీ వినేవాడు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా ఇవన్నీ కూడా జరిగినవి కాబట్టి చెప్తున్నాను నీకు మీకు సిల్లీ రెమెడీస్ అనిపిస్తాయేమో సింపుల్ నీకు పెళ్ళి కాకపోయినా నీకు మనస్సుకు నచ్చిన వ్యక్తి నీకు దూరమైనా సరే రావి చెట్టు చుట్టూ లేదా మేడి చెట్టు చుట్టూ లేదా మర్రి చెట్టు ఈ మూడు మహావృక్షాలు ఈ వృక్షాల చుట్టూ గురువారం రోజు ప్రదక్షిణ చేస్తూ ఈ వృక్షాల మొదల్లో ఏం చేయాలంటే రవ్వ చక్కెర తీసుకొని ఈ మొదల్లో వేసుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణ చేయాలి ఆ మొదల్లో వేస్తూ వేస్తూ మీరు అది ప్రదక్షిణ చేయండి మీకు తప్పకుండా పెళ్ళి అయిపోతుంది రవ్వ చక్కెర ఎవరికి వేస్తారు అంటే చీమలకేయాలి చీమలకి రవ్వా చక్కర వేస్తే వాళ్ళకి కోరిన వారితోటి పెళ్లి జరిగే అవకాశం ఉంటుందట నేను అస్సలు నమ్మలేదు నిజం చెప్పాలంటే నేనే నమ్మలేదు మా నాన్నగారి దగ్గరికి చెప్పేటప్పు ఇదేం చీమలకి వేస్తే ఎక్కడికి వచ్చి అని అంటే మా నాన్న చెప్పాడప్పుడు చెట్టుకి కమ్మని పండ్లు కావాలంటే నీళ్ళు ఎక్కడ పోయాలి మనం వేళ్ళ మొదట్లో పోయాలి మనము చెట్టుకు ఆకులకు పోస్తామ నీళ్ళు పోయిం కదా సో పండ్లు ఎక్కడ వస్తున్నాయి కొమ్మలకు వస్తున్నాయి నీళ్ళు ఎక్కడ పోస్తున్నాం మొదట్లో పోస్తున్నాం సో నీళ్ళ మొదట్లో పోస్తే ఇక్కడ మొదట్లో పోస్తే అక్కడ పండు రావడం కరెక్టే కదా అది కూడా లాజిక్ే కదా అట్లాగే ఎండాకాలంలో సూర్యుడు మండిపోతాడు ఏం చేస్తాడు మండిపోయి సముద్రంలో ఉండే ఉప్పు నీటిని మొత్తం కూడా తీసుకొని మేఘాలుగా తయారు చేస్తాడు ఇక్కడెక్కడో ఉన్న నీకు మేఘాల రూపంలో తీసుకొచ్చి నీళ్ళు ఇస్తున్నాడు సూర్యుడు సో దీనికి కార్యకారణ సంబంధం లేదా సో ఈ ప్రకృతి మొత్తం కూడా కార్యకారణ సంబంధంతో కూడుకొని ఉంటుంది కార్యకారణ సంబంధం లేకుండా ప్రకృతి ఉండదు ప్రకృతిలో నువ్వు ఒక చిన్న పిట్టకి నువ్వు కడుపు నిండి అన్నం పెట్టావు అంటే అది నీకు ఎక్కడో ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకో ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిని పూజించండి ప్రకృతిని కాపాడండి ఆ ప్రకృతిలో ఒక మహోత్కృష్టమైన భాగమే చీమలు చీమలు మైసమ్మకి ప్రతి స్వరూపాలు ఉంటారు నల్ల చీమలు ఎల్లమ్మకి ఎర్రచీమలు చీమలు ఎల్లమ్మ అంటే బాగా కోపం అందుకోసమే ఇప్పటికీ కూడా మన సనాతన ధర్మంలో గ్రామ దేవతలు ఇప్పటికీ పూజిస్తాం మనం మేము ఎక్కడికైనా ఎక్కడికైనా మేము ఏ ఊరికైనా పోయినా సరే ఊర్లో ఎంటర్ అయ్యేటప్పుడు గ్రామ దేవతకి దండం పెట్టుకోవాలి పెట్టుకుంటే నీ పని తొందరగా అవుతుంది ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది ఆ గ్రామదేవత ఏంటంటే ప్రకృతిని సూచిస్తుంది ఆ ఊరిని మొత్తం కాపాడే బాధ్యత ఆ గ్రామ దేవతకే ఉంటుంది ఒక ఎనర్జీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో ఏ ఊరిలోనైనా సరే ఇప్పటికీ ఒక సాంప్రదాయం తెలంగాణలో ఉంది ఇవి చాలా మందికి తెలియదు ఇవన్నీ కూడా అంటే మేము తెలంగాణలో చూసేవాళ్ళం కదా వేప చెట్టుకి చీమల దండు ఎప్పుడు పట్టదు వేప చెట్టుకి చీమల దండు పట్టింది అంటే ఆ ఊరికి అరిష్టం రాబోతుందని అర్థం వేప చెట్టుకి చీమలు ఎప్పుడు పట్టవు చూడు కావాలి వేప చెట్టుకి ఎర్రచీమల దండు పట్టింది అని అనంటే ఇంకేందయిపోయింది ఆ ఊరు వదిలిపెట్టుకోవాలి అని అనేవాళ్ళు అంత జరిగేది వేప చెట్టుకు పాలు పాలుగారడం ఇవన్నీ కూడా మనం విన్నాం వేప చెట్టుకు పాలు గారితాయి ఎప్పుడైనా వేప చెట్టుకు పాలు గారింది అంటే అయిపోయాయి అంతే అందుకోసమనే వేప చెట్టు లేని ఊరు కూడా ఉండకూడదు ప్రతి ఊరిలో వేప చెట్లు ఉండాలి వేప చెట్టు ఉంటేనే ఆ ఊరుకు రక్షణ అందుకోసమే మన కోవిడ్ వచ్చినప్పుడు ఇంతమంది మనం బతికి బయట కట్టినామంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వేప చెట్లే వేప చెట్లు లేకపోతే మనం ఏడ బతుకుతుంటే సో చీమల్ని తక్కువ ఎప్పుడు వేయకండి అండ్ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు నడిచేటప్పుడు చీమలు అకస్మాత్తుగా మీ కాలి కింద పడ్డాయి అంటే దానికేం నష్టం ఉండదు కానీ బలవంతంగా చీమల్ని పట్టి వాటిని హింసించి చేయకండి నేచర్ భయంకరం కొడుతుంది ఎవరికైతే కనుక చీమల వల్ల దోషం కలిగిందని తెలుస్తుంది అనుకో వాళ్ళకి వెన్నుపాములు పుండ్లు అవుతాయి వెన్నుపాములో దద్దులు అవుతాయి చూడండి దద్దులయ్యి ఇలా 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 కొరుచుకుంటూ కొరుచుకుంటూ ఒంటి నిండా దద్దులు అవుతాయి అవి ఎందుకైనా ఒడికి తెలియదు అవి చీమల వల్లనే జరుగుతుంది కొన్ని కొన్ని రకాల చీమల శాపాలు కూడా ఉంటాయండి ఎందుకోసమంటే ఇది నవ్వడానికి నవ్వినట్టు ఉంటుంది చీమల శాపం పెట్టడం ఏంటని మనము ప్రకృతిలో దేన్ని హింసించిన ప్రకృతిలో మనము దేన్ని హింసించిన ఏవైతే నేచర్కి ఉపయోగపడతాయో వాటి పని నేచర్ పని అవి చేసుకునేటప్పుడు హింసిస్తే మాత్రం నీకు దెబ్బ కొడుతుంది ఇప్పుడు ఉదాహరణకి నీ ఇంట్లో చీమలు వచ్చాయి నువ్వు బ్లీచింగ్ పౌడర్ కొట్టుకున్నావు చేసుకున్నావు దాని సంబంధం లేదు బికాస్ నువ్వు ఉన్న చోటికి అవి వచ్చాయి కాబట్టి దానికి దోషం ఏం లేదు దానికి నువ్వు నల్ల ఉప్పు వేయడము లేకపోతే ఉప్పు చల్లడము లేకపోతే పసుపు నీళ్లు జల్లడం అనేది బిగ్ సొల్యూషన్ సింపులెస్ సొల్యూషన్ కానీ అడవికి వెళ్ళి అడవిలో ఉండే చీమల్ని అంటే అవి అడవిని సంరక్షించే చీమల్ని కనుక మనం ఇబ్బంది పెట్టామనుకోండి దబడి దివిడే ఇంకా అందుకోసమే నేను ఎవరికైనా విపరీతమైన చర్మ దోషాలు ఉంటాయనుకోండి సంతానం కలగట్లేదు చర్మ దోషాలు ఉన్నాయి ఇప్పుడు కొంతమందికి ఓవర్ కొన్ని ఇష్యూస్ ఉంటాయన్నమాట అమ్మాయిలకి ఓవర్ ఎగ్స్ తయారవ్వు ఎగ్స్ తయారవ్వనప్పుడు ఏం చేయాలి అని అంటే నేను చిన్న రెమెడీ చెప్తాను వెళ్ళి ఇంత బెల్లం తీసుకెళ్ళండి ఒక ఇరవై కిలోల బెల్లం తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఏ అడవి లోపలకు లోపలకు వెళ్ళండి అడవి లోపలికి వెళ్ళిపోయి ఆ బెల్లాన్ని అక్కడ పెట్టేసి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి నీళ్లు జల్లేసి పసుపు వేసేసి ఆ వనదేవతకి దండం పెట్టి వచ్చేసేయండి ఏం జరుగుతుంది తెలుసా చీమలు వచ్చేస్తాయి అక్కడికి చీమలు వచ్చి మంచిగా బెల్లం తింటాయి బెల్లం అన్నీ తీసుకుంటాయి బెల్లమే అక్కడ ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయి అక్కడి నుంచి పుట్ట కట్టుకుంటాయి ఈ పుట్ట కట్టుకోవడానికి ఏం చేస్తాయి అంటే లోపల నుంచి మట్టి తీసుకొస్తాయి ఇంజనీరింగ్ పని చేస్తాయి చేసి పుట్ట కడుతుంది పుట్ట కట్టడం వల్ల ఎవరికి ఎవరికిల్లది నాగరాజుకి ఇల్లు అవుతుంది తర్వాత ఈ చీమలు ఏం చేస్తున్నాయి ఏం చేస్తే అవి బెల్లం తినేస్తాయి ఖాళీ ఇంకా స్థలం కాలి ఇంకా కానీ అది కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే వర్షపు నీళ్లు పడి భూమి లోపలికి ఇంకుపోతాయి భూమి సస్యశ్యామలం అవుతుంది ఒక పది చెట్లు పెరగడానికి అది ఉపయోగపడుతుంది ఏది నువ్వు ఎప్పుడో వద్దనుకొని పెట్టిన బెల్లం దానివల్ల ప్రకృతికి ఎంత ఉపయోగం సో దీని కార్యకారణ సంబంధం అంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి మనము ప్రకృతిలో ఏ జీవిని కూడా కోరి కోరి హింసించకూడదు అత్యాశతోటి అధిక లాలసతోటి ఏ ప్రకృతి జీవిని హింసించకండి ఈ ప్రకృతిలో చీమల యొక్క భాగం ఎంత అంటే పది శాతం నేచర్ని కాపాడే భాగంలో చీమలది ఎంత టెన్ పర్సెంట్ ఉంటుంది చీమలు ఏకకణ జీవులై అది ఇప్పుడు చీమలు అంటే ఏందో నేచర్లో వాటి భాగం ఉంటుంది ప్రకృతి దేవతకి భాగం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోశేఖర్